నాగుపాము. ఈ పేరు వింటేనే గుండెలు హడలిపోతాయి. అది మన కళ్ళ ఎదుట కనిపిస్తే అక్కడ్నుంచి పరిగెడతాం. అంతటి భయంకరమైన నాజానాజా కోబ్రా పిల్ల ఓ షూలోకి దూరింది. అది చూసిన ఆ ఇంటి యజమాని అదిరిపోయారు. వివరాల్లోకి వెళితే కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం శ్రీనివాసనగర్లో ఓ ఇంట్లో షూలోకి నాగుపాము దూరడం గమనించి వెంటనే స్నేక్ శివకు ఫోన్ చేశారు. అక్కడికి వచ్చిన స్నేక్ శివ అక్కడున్న షూలో పామును చూసి దాన్ని బయటకు తీశారు. అది బయటకు వచ్చిన వెంటనే సర్పం ఇప్పి కాటు వేయడానికి ప్రయత్నం చేసింది. అయితే చాకచక్యంగా శివ ఆ కోబ్రా పిల్లను ఒక వాటర్ బాటిల్లోకి పంపించారు. అయితే వాతావరణం చల్లగా ఉండడంతో పాములు బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని, ప్రతిరోజు పిల్లల్ని స్కూల్కు పంపే సమయంలో షూని ఒక్కసారి చూసుకొని వేసుకోవాలన్నారు. ఎక్కడైనా పాములు కనిపిస్తే వాటిని చంపవద్దని, మీకు దగ్గరలో ఉన్న స్నేక్ క్యాచర్కు తెలియపరచాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఇంద్రపాలెంలో ఒక ఇంట్లో షూలోకి పాము దొరికిందంటే నేను రావడం జరిగింది. ఎక్కడమ్మా ఏ షూ? వావ్, రాజ్పాము. సరే. యాక్చువల్గా నాకు కాల్ వచ్చింది. ఇంద్రపాములోనే షూలోకి పాము గురించి అని చెప్పి కనిపించిందని చెప్పారు. ఇది ఐ థింక్ ఏ పాము? ఎస్, కోబ్రా. రాజపాము పిల్లలండి, రాజపాము పిల్ల. తరవడానికి ట్రై చేయడం కానీ అసలు దీని బయట చాలు మంచి చనిపోవడం. ఒకసారి అసలు చిన్న పాము కూడా పడగ ఇప్పి అది అటాక్ చేయడానికి చూస్తుందంటే కోబ్రా కోసం ఒకసారి చూడండి. ఇది కూడా చాలా డేంజర్ అన్నమాట. మనిషి ప్రాణం పోవడానికి దీని యొక్క వీరం చాలు. చిన్నపిల్లలు చాలా అగ్రెసివ్గా ఉంటాయి. అందరూ ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ ఈ ప్రయత్నాలు చేసిన తర్వాత ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవి ఏంటంటే ఇది చూసారు కదా కోబ్రా, నాజా నాజా. ఇవి ఇవి ఏం చేస్తాయంటే పెద్ద పాములు మేటింగ్ అయిన తర్వాత సమ్మర్లో గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టిన తర్వాత రైనీ సీజన్లో ఫస్ట్ ఆ సెకండ్ వర్షాలు పడిన టైంలో ఇవి అవి గుడ్ల నుంచి ఓపెన్ అయ్యి పిల్లలు బయటకు వస్తాయి అన్నమాట. అంటే ఒక పాము దాని సైజుని బట్టి 20 గుడ్లు అలా పెడతాయి. 20కి 20 అలా తయారైపోతాయి. 18 పిల్లలు అలా, అంటే 10 అలా ఏదేమైనా ఇవి పిల్లలు అవి బయటకు వచ్చేస్తాయి. పాము అనేది సంతాన పాలన లేని జీవి. కప్ప ఎలాగే సంతాన పాలన ఉండదో పాము కూడా అంతే. గుడ్లలోంచి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఇవి చెదిరిపోయి అలా ఇంట్లోకి వెళ్ళిపోతుంటాయి అనమాట. అందరి ఇంట్లోకి వెళ్ళిపోతాయి. ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లోకి అలా వెళ్తాయి. కొన్ని గద్దల వల్ల, కాకుల వల్ల కొన్ని కొన్ని ప్రాణాలు పోయినా కొన్ని కొన్ని బతికి ఇవి
పెద్దవి అయిపోతుంటాయి అన్నమాట. అంటే 20 పిల్లలు బయటకు వస్తే 20 బతకాలని లేదు, కానీ కనీసం 2-3 పెద్ద సైజులు అవి అవి మళ్ళీ అలా సైకిల్ తిరుగుతుంటుంది కదా, మీకు తెలుసు. అంటే పాము కూడా మనిషికి చాలా ఉపయోగపడే జీవి, ప్రజలకి రైతుకి మేలు చేసే జీవి. దీన్ని చంపడం అనేది మంచిది కాదు. కాకపోతే మెయిన్ ఏంటంటే ఇట్లు సబ్బిట్టు ఈ పాము, ఇప్పుడు మీరు చూసారు కదా షూలో ఏదైతే దూరిందో, ఉదయాన్నే స్కూల్ నుంచి స్కూల్కి వెళ్ళడానికి పిల్లలు కంగారుగా రెడీ అయిపోయి షూలు తీసుకుని వేసేసుకుని వెళ్ళిపోవడానికి చూస్తారు. పేరెంట్స్ కూడా పక్కన్న వాళ్ళకి ఏంటంటే కంగారులో వెళ్ళిపోతారు. కానీ ప్రతి ఒక్కరు కూడా షూస్ అనేది చెక్ చేసుకుని వేసుకోవడం అనేది మంచిది. ఈ చిన్న పాము చూసారు అది ఎలా అటాక్ చేస్తుందో, అది బయట వేయడం చూస్తుంది. ఇది కరిచినా కూడా ప్రాణం పోద్ది. గుర్తు పెట్టుకుని ప్రజలందరూ కూడా షూలు చెక్ చేసుకుని వేసుకోండి, ఇది అందరికీ మంచిది. దయచేసి ఎవరు పాములను చంపొద్దు. థ్యాంక్ యూ. హలో అమ్మా, పద్మావతి నా పేరు, శ్రీనివాస నగర్, ఇంద్రపాలెం. ఇలాగ నాగపాము పిల్ల వచ్చింది, మా కంగారు వచ్చింది, ఏంటో తెలియలేదు. ఇలాగ షూలో దూరిపోయింది. గవగా మా మగోళ్ళు శివగారు చేసామమ్మా, పాము పట్టుకొని ఆయన వచ్చారు, వచ్చి ఇలా చూసి తీసుకున్నాడు. ఇలా పడగేది ఎత్తి చేస్తుంది. మరి పిల్లలు అది మీరు స్కూల్కి అడవాడిగా వెళ్ళిపోతుంటారు కదా, వాళ్ళని మరి జాగ్రత్తగా పొద్దున్నే అడవాడిగా మీరు వంటలు చేయడం ఇవన్నీ పొళ్ళు పని అది ఉంటుంది, జాగ్రత్తగా చూసి మరి కొంచెం ఇదిగా ఉండండి అమ్మా, చూసుకుంటూ ఉండండి జాగ్రత్తగానే. పిల్లల్ని షూలు అయ్యి కొంచెం జులిపి చేసి వేస్తూ ఉండండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం వర్షాకాలం కదా,